దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే ఈ అయితే డిరైల్మెంట్ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ ఒక 19 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దీంట్లో ఒక 13 ట్రైన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ పాజిటివ్ ట్రైన్స్, ఒక 6 ట్రైన్స్ మాత్రము మన జోన్ నుంచి అయితే ఒరిజినేట్ అవుతాయి లేకుంటే టర్మినేట్ అవుతాయి. ముఖ్యంగా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి ఈ మూడు చోట్ల నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టర్మినేట్ ట్రైన్స్ మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. అవి కాకుండా ఒక 13 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఆ రూట్లో ఈ టైం మూమెంట్ హెల్డప్ అయ్యింది కాబట్టి ఒక 26 ట్రైన్స్ డైవర్టెడ్ రూట్లో పంపిస్తున్నారండి. అండ్ ఇంకొక 2 ట్రైన్స్ మాత్రం షార్ట్ టర్మినేట్ చేశారు, ఎందుకంటే ఆ పర్టికులర్ సెక్షన్ ఇప్పుడు హెల్డప్ అయ్యింది కాబట్టి ఆ ట్రైన్స్ ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయో జర్నీ కమెన్స్ చేశారో వాళ్ళకి నియరెస్ట్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి ఆ ట్రైన్ షార్ట్ టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు ఏవైతే ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ రీఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఏవైతే ఆన్లైన్లో ప్యాసింజర్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆటోమేటికలీ రీఫండ్ వస్తుంది. ఏవైతే కౌంటర్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రము రెస్పెక్టివ్ స్టేషన్కి నెక్స్ట్ 3 డేస్ లోపల వెళ్ళి దే షుడ్ సబ్మిట్ ద డీటెయిల్స్ సో దట్ దే విల్ గెట్ ఫుల్ రీఫండ్. ఇవి కాకుండా ఈ టైంలో ఎవరైనా ప్యాసింజర్స్కి వాళ్ళ లేకుంటే వాళ్ళ రిలేటివ్స్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నారో సరే మా దక్షిణ మధ్యలో ఉన్న అన్ని మేజర్ స్టేషన్లో ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్లో కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ పెట్టారండి. రైట్ ఫ్రమ్ మనకి ఏవైతే రాజమండ్రి, సామర్లకోట, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఇన్ఫ్యాక్ట్ సికింద్రాబాద్లో మా దక్షిణ మధ్యలో హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్క యూనిట్లో కూడా హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ ఇఫ్ ఎనీ ప్యాసింజర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా సరే దే విల్ బీ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్.